ఐదేళ్లలో చంద్రబాబు ఆస్తులు అంత భారీగా ఎలా పెరిగాయో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు గురించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఐదేళ్లలోనే ఆయన ఆస్తులు నాలుగు వందల తొంభై కోట్ల మేర పెరిగాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో ఆయన ఆస్తులు నూట డెబ్బై ఏడు కోట్లుగా ఉండగా పదహారు కోట్ల అప్పులు ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు రెండు వేల పద్నాలుగు అఫిడవిట్ ప్రకారం దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా ఆయన రికార్డులు ఎక్కారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో సమర్పించిన అఫిడవిట్ లో తనకు ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల ఆస్తులు ఉన్నట్లు చంద్రబాబు ప్రకటించారు పదిహేను కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఆయన ఆస్తులు నాలుగు వందల తొంభై ఒక్క కోట్ల మేర పెరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో దేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో నాలుగవ స్థానంలో నిలిచారు చంద్రబాబు ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతికి పాల్పడినట్లు చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఏడీఆర్ రిపోర్టు ప్రకారం కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డికే శివకుమార్ దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల అఫిడవిట్ ప్రకారం శివకుమార్ ఆస్తుల విలువ పద్నాలుగు వందల పదమూడు కోట్లుగా ఉంది రెండవ స్థానంలో కర్ణాటక ఎమ్మెల్యే పుట్టస్వామి గౌడ ఒక వెయ్యి రెండు వందల అరవై ఏడు కోట్లు కర్ణాటక కాంగ్రెస్ కు చెందిన ప్రియాకృష్ణ ఒక వెయ్యి నూట యాభై ఆరు కోట్లతో మూడవ స్థానంలో ఉన్నారు ఇక నాలుగవ స్థానంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నాలుగు వేల ఒక్క మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను పరిశీలించి ఏడీఆర్ రిపోర్టు తయారు చేసింది టాప్ టెన్ ధనిక ఎమ్మెల్యేల్లో నలుగురు కాంగ్రెస్ కు చెందిన ఉండగా ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు